ఐ నో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, సో మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా బయటికి వెళ్లకుండా చిల్ గా ఎంటర్టైన్ అవ్వడానికి మా ఆదివారం విత్ శర్మ పరివారానికి ట్యూన్ ఇన్ అయిపోండి. ఎస్, మరి ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే నేను ఏది చేసినా నా పాలేరులు లేనిది చెయ్యను, కాబట్టి ముందుగా నా పెద్ద పాలేరు చిన్న పాలేరును పిలిచేద్దాం. పాలేరులు గురుగారు, ఏమైంది నీకు? ఎన్నిసార్లు చెప్పారా? ఏమైంది అమ్మాయి ఉన్న ప్లేస్ కింద రాని చెప్పాను కదా. ఓ సారీ, అసలు అమ్మాయి నాకు ఇష్టం లేదని చెప్పా కదా. సారీ సార్ గురుగారు, ఎక్కడ ఎక్కడ ఏదో పొరపాటు అర్జెంట్ నా గుడ్లు బికేసి. ఏ గుడ్లు గురు? గురుగారు దయచేసి వాళ్ళ కళ్ళు మూసుకోమని చెప్పరా. మూరి మూసుకోండి ఫస్ట్, పదండి వెనక్కి పదండి. ఓకే. మా అన్న అవినాష్ అన్న మారిపోయాడు. మారిపోయాడా? మొత్తం మారిపోయాడు కాదా? అమ్మాయి కనబడగానే సొల్లు కార్చుకుంటూ వెళ్ళే అవినాష్ చచ్చిపోయాడు. అమ్మాయి కనబడగానే డాన్సులు వేసే అవినాష్ కుప్ప కూలిపోయాడు. కుప్ప కూలిపోయేలా మంచి మనిషిలా మన ముందు నిలబడ్డాడు. ఆయన్ని అడగండి. ఊరుకో అవినాష్, మనలో అలా కాదు గురువు గారు, అలా కాదు. కొట్టుకుంటున్నాడు ఆయన. ఏ అమ్మాయిని టచ్ చేసినా, అతను ఏ అమ్మాయిని టచ్ చేసినా ఆయన ఆయన శిక్షించుకుంటాడు. అవినాష్ నువ్వు ఇలా చేయకు, అనవసరంగా. అంటే ఎంతటి అందమైన ఫిగర్ వచ్చినా గానీ చెయ్యను అని అంటున్నావు. ఎలాంటి అప్సరస్ వచ్చినా సరే, రంభా ఉర్వశి మేనకలు దిగి వచ్చినా సరే, అంత సీన్ లేదురా నీకు. అంత ఆవరికి ఎల్లకు నువ్వు ఒక కట్రీనా కేఫ్, ఒక ఐశ్వర్య రాయ్, ఒక దిశా పతాని, వీళ్ళందరినీ మిక్సీలో వేసి కలిపిన తర్వాత ఒక అందగత్తె బయటకు వెళ్ళిందిరా, దాని పేరే నా చెల్లి. అండ్ నా చెల్లి వచ్చాక ఎలాంటి మగాడైనా తగ్గాల్సిందే దిగాల్సిందే. ఎవరు వచ్చినా సరే పట్టుకోను, కన్నెత్తుకో చూడండి. మా గురుగారు మాట అంటే మాట, నా చెల్లి అందని తట్టుకోలేనిది. ఆయన వచ్చి ఆయన ఆవిడ వచ్చిన తర్వాత ఏ అబ్బాయి అయినా దిగాల్సిందే. చెల్లి అన్నారండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నా చెల్లి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? బీబీ జోడి కప్పు గెలిచిన విన్నర్. మరి ఈయన ఎవరు? ఈయన రన్నరా అండి మీరు? వండుతున్నట్టుంది. ఇప్పటి వరకు అమ్మాయి టచ్ చేస్తే కొట్టుకుంటాం అని ఇలాంటి మాటలు వినదా, ఇంకా కొట్టుకోవాలనిపిస్తుంది. మీ చెల్లి వచ్చింది చెప్పారు, అప్సరస్ అని చెప్పారు, ఒకసారి ఫేస్ చూద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఇప్పుడు కొట్టుకోవాలనిపిస్తాను. మీ చెల్లి కాదు కదా, ఎవరిని తీసుకొచ్చినా సరే ఈ రోజు అవినాష్ అన్న మారాడు. అవినాష్ అన్న మారాడు అంతే కదా, మారాడు. ఒక్కసారి అటు పో, మారిండు. చెల్లమ్మ ఇలాంటి బొకడా పంచులు కాకుండా వాడిని మార్చేలాగా ఏమన్నా ఒక్కసారి దగ్గరికి వెళ్ళి ఆయన మైమర్చిపోయేలాగా ఏదన్నా దగ్గరుండి ఏమన్నా చెయ్యి. అవి ఏవి? ఏవి? ఇదిగో నువ్వు మార్నింగ్ పెరట్లో నన్ను అడుగు చూసావు. పెరట్లో చూస్తే మీ నడుమా? నేను తాడు మాట అనుకున్నానే. చెల్లమ్మ వాడు నీకు పడట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ ఎపిసోడ్ అయ్యేంత లోపల నువ్వే నా చెల్లి దగ్గరికి వెళ్ళి దాన్ని హక్ చేసుకునేలాగా చేయకపోతే నా పేరు శ్రీముఖి కాదు. పడను 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 మీద పడతావే.